అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మనందరి యొక్క విశ్వాసం అల్లా తబారకు తాలా ఖురాన్ మజీదులో చెప్పినట్టుగా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులలో తెలియజేసినట్టుగా ఉండాలి. అప్పుడే మన యొక్క విశ్వాసం అల్లా తబారకు తాలా అంగీకరిస్తాడు. అందుకే ఖురాన్ మజీదులు అల్లా తబారకు తాలా అంటాడు, అలిఫ్ లామ్ మీమ్ ذَلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ هُدَى لِلْمُتَّقِينَ الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ. మనం కంటికి కనిపించినటువంటి అదృశ్య విషయాల మీద కూడా విశ్వాసం కలిగి ఉండాలి. అందులో ఏ విధంగానైతే దైవదూతలను విశ్వసించడము, పరలోకాన్ని విశ్వసించడము, స్వర్గ నరకాలను విశ్వసించడము ఇవన్నీ కూడా చెప్పబడ్డాయో, అదేవిధంగా ఖురాన్ మజీదులో అనేక సందర్భాలలో మన కళ్ళకు కనపడనటువంటి ఒక జీవి కోసం ప్రస్తావించడం జరిగింది, ఒక ప్రాణి కోసం ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రాణియే జిన్ అంటారు. ఖురాన్ మజీదులో అల్లా తబారకు తాలా సూరా జారియాత్లో అల్లా అంటాడు, మేము జిన్నాతులను మరియు మానవులను కేవలం మా ఆరాధన కోసమే సృష్టించాము అన్నాడు. మరియు అల్లా తబారకు తాలా మరో చోట అంటాడు, వారు మీకు కనపడని ప్రదేశము నుంచి చూస్తున్నారు, వారు మీకు కనపడరు కానీ మిమ్మల్ని వారు చూస్తూ ఉంటారు అంటాడు. అదేవిధంగా అల్లా తబారక్ తాలా ఖురాన్ మజీదులో ఒక అధ్యాయమే ఈ జిన్నాతుల యొక్క పేరుతో అవతరింప చేశాడు. ఆ అధ్యాయం పేరు సూరా జిన్, 72వ అధ్యాయం. ఈ పూర్తి అధ్యాయంలో అల్లా తబారక్ తాలా అనేక సందర్భాలలో జిన్నాతుల యొక్క ప్రస్తావన చేశాడు. అయితే ఏ జిన్నాతులనైతే ఖురాన్ మజీదులు అల్లా ప్రస్తావించాడో ఆ జిన్నాతులను మన తెలుగులో మన భాషలో భూతము అని తర్జుమా చేస్తారు. అదేవిధంగా కొద్దిమంది దెయ్యము అంటారు. అదేవిధంగా బాగా పల్లెటూరు వెళ్తే మనం గాలి అంటారు, గాలి పట్టుకుంది అంటారు. అయితే ఏదైతే గాలి పట్టుకోవడం అంటారో, భూతం ఆవహించడం అంటారో, దెయ్యం పట్టుకుంది అంటారో, ఇవన్నీ కూడా ఇందులోవే అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఈ జిన్నాతులకు సంబంధించి ఈ విషయాలన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఈ జిన్నాతుల యొక్క విషయాలలో కొద్దిమంది పూర్తిగా అసలు లేవండి అని కొట్టిపడేసేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది ఏమో అయ్యి బాబు అవి తలుచుకుంటే ఏమైనా చేసేస్తాయండి బాబు అని చెప్పి బాగా హైలైట్ చేసేసేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎలా జిన్నాతుల్ని విశ్వసించాలి, ఎలా నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, అసలు ఖురాన్ ఎంతవరకు చెప్పింది, హదీసులు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతవరకు చెప్పారు, వీటిని ఎంతవరకు మనం విశ్వసించాలి అనే విషయాలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజానికి అవసరం అనేటువంటి ఉద్దేశం మీదే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు జిన్నాతులు అంటే ఎవరు, జిన్నాతులు మనుషులు వేరువేరా లేదా ఇద్దరు ఒకటేనా? కొద్దిమంది ఏమంటారంటే జిన్నాతులు అనేవి లేదండి, ఖురాన్లో అల్లాహ్ చేసిన ప్రస్తావన జిన్నాతు మరియు సైతాన్ ఏదైతే ప్రస్తావించాడో అది మనుషుల గురించి ప్రస్తావించాడని చెప్పి కొద్దిమంది ఇలా డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలా వెరైటీగా మాట్లాడారన్నమాట. అయితే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇన్షాల్లా. అలాగే జిన్నాతులు, సైతాను, మనుషులు ఈ ముగ్గురు ఒకటేనండి అంటారు వీళ్ళు, దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇన్షాల్లా. అలాగే జిన్నాతుల ఆహారం ఏమిటి, అలాగే జిన్నాతులు ఎక్కడ నివసిస్తాయి, అలాగే జిన్నాతుల్ని దైవం ఎందుకు సృష్టించాడు, నేను ముందు చెప్పినట్టుగా అదొక ఉద్దేశం. అదేవిధంగా జిన్నాతులు మనుషులకు కనిపిస్తారా కనిపించారా, అసలు వీటిని ఎలా నమ్మాలి, అదేవిధంగా జిన్నాతులు మనుషుల్ని చూస్తాయా చూడవా, అదేవిధంగా జిన్నాతులు మనిషికి లాభం కానీ నష్టం కానీ కలిగించగలవా, అదేవిధంగా జిన్నాతుల్లో కూడా మతాలు ఉంటాయా, అలాగే జిన్నాతుల్లో కూడా ఏమైనా గొడవలు ఉంటాయా, అంటే వాటికి వాటి గొడవలు జరుగుతాయా, అలాగే జిన్నాతుల్లో మంచివి చెడ్డవి ఇద్దరు ఉంటారా లేదా చెడ్డవి మాత్రమే ఉంటాయా, అలాగే జిన్నాతులకు కూడా స్వర్గ నరకాలు ఉన్నాయా, అలాగే జిన్నాతులకు కూడా షైతాన్ శత్రువేనా, అలాగే ఖాళీగా ఉన్న ఇళ్ళు ఏవైతే ఉంటాయో అందులో జిన్నాతులు ఉంటాయా, అసలు ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాయి ఆ ఇంట్లో జిన్నాతులు వచ్చేస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ప్రవక్త వారిని కష్టపెట్టడానికి వచ్చిన జిన్నాత్ ఎవరు, ప్రవక్త వారి చేతుల మీద ఇస్లాం స్వీకరించిన జిన్నాతులు ఎవరు, ప్రవక్త వారి మాట విని తమ జిన్నాతుల యొక్క వర్గానికే ఇస్లాం ప్రచారం చేసి ఇస్లాం స్వీకరించడానికి కృషి చేసినటువంటి జిన్నాతులు ఎవరు, ఇది ఎప్పుడు జరిగింది, ఈ సందర్భం ఏంటి, ఈ సంఘటన ఏంటి, ఇవన్నీ కూడా ఇన్షాల్లా
ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలంటే సరిపోదు టైము, అందుకోసమే భాగాలు భాగాలుగా అంటే పార్ట్ వైజ్గా మనం ఇన్షాల్లా వీడియోస్ చేద్దాం ఇన్షాల్లా. అయితే మీ అందరితో నా ఒక్క ఆఖరి చిన్న విన్నపం ఏంటంటే, మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో లేదా మీ బంధువుల్లో లేదా మీకు దూర బంధువుల్లో ఎవరో ఒకరికి గాలి పడుతుంది కదా, ఎవరికైతే జిన్నాట్ పడుతుందో ఈ గాలి పడుతుందో ఆ జీవితంలో జరిగిన సంఘటనని చెప్పేస్తుంది. అయితే ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తారో కొట్టిపడేస్తారు, అదంతా సైకలాజికల్గా మైండ్ అది ఇది ఇది అని చెప్పేది చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరు గ్రహించండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరున్న ఊర్లో ఎవరో ఒక ఆవిడ చనిపోయింది ఏమండి, ఈవిడికి ఈవిడ గురించి అసలు సరిగ్గా తెలియనటువంటి ఎవరో దూర బంధువు వచ్చారు, ఆవిడ మీదకి ఈవిడ ఆత్మ వచ్చినట్టుగా వచ్చి మొత్తం ఈ చనిపోయిన ఆవిడ హిస్టరీ అంతా ఈవిడ లైఫ్ అంతా కూడా ఆ దూర బంధువు మీదకి వచ్చినటువంటి ఆత్మ చెప్తున్నట్టుగా మొత్తం చెప్పేస్తుంటుంది కదా. ఇలాంటివి మీలో చాలామంది మీ చుట్టుపక్కల లేదా మీ దగ్గర బంధువులు లేదా మీ దూర బంధువులు చూస్తుంటారు. అలా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ రాయండి, మీ పేరు మీ డిస్టిక్ సరిపోద్ది, నేను ఫలానా పేరు, నా పేరు ఫలానా పేరు భాయ్, నేను ఫలానా జిల్లాలో ఫలానా మా బంధువుల్లో లేదా దూర బంధువులో ఇలాంటి సంఘటన చూశాను నేను. ఓకేనా, నేను ఎందుకు అంటున్నానంటే ఇలాంటి విషయాలు క్లియర్గా అర్థం కాకపోతే చాలామంది ఏమంటారంటే కొట్టిపడేస్తారు. ముస్లిం సమాజంలో కూడా కొందరు ఉన్నారు ఇలా పడేయడం ఏంటంటే దీన్ని ఏదో చులకనగా తీసుకోకండి మీరు. ఆ ఏమో ఇద్దరు జిన్నాతుల్ని నమ్మకపోతే అంటే అధ్యాయం 72కి వ్యతిరేకమైపోద్ది ఖురాన్లో. మన విశ్వాసం అధ్యాయం 72 ఏదైతే ఖురాన్లో సూరే జిన్ ఉందో దానికి వ్యతిరేకమైపోద్ది. మరి అల్లాహ్ సూరే జారియాత్ ఏదైతే చెప్పాడో, ఒమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియబుదూన్, మేము జిన్నాతుల్ని మానవుల్ని కేవలం ఆరాధన కోసం సృష్టించామని దానికి కూడా వ్యతిరేకమైపోద్ది. అలాగే సూరతు నమల్లో అల్లా తబారక్ తాలా జిన్నాతుల యొక్క ప్రస్తావన ఏదైతే చేశాడో దానికి కూడా వ్యతిరేకమైపోద్ది. దానికోసమే నేను ఏమన్నానంటే ఇలాంటి సంఘటన ఎవరికైనా మీలో జరిగితే ఖచ్చితంగా కామెంట్ రాయండి. జజాకుముల్లాహు ఖైరా. నెక్స్ట్ వీడియో కోసం ఇన్షాల్లా నేను ఖురాన్ తఫ్సీర్లు మరియు హదీసుల్లో ఉన్నటువంటి విషయాలు, అలాగే ప్రవక్త వారి సహబాల యొక్క జీవితాల్లో జిన్నాతులతో జరిగినటువంటి సంఘటనలు, అలాగే ఎవరైతే నాకు తెలిసినటువంటి గురువులు ఉన్నారో ముఫ్తి ముదస్సిరి గారు, అలాగే వారి యొక్క స్నేహితులు కూడా ఉన్నారు ఈ జిన్నాతులకు సంబంధించినటువంటి విషయాలు తెలిసిన వారు, అలాంటి గురువులతో కూడా నేను చాలా విషయాలు డిస్కస్ చేసి ఇన్షాల్లా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు మీ పిల్లలందరికీ కూడా వేసవికాలం సెలవులు లభిస్తాయి కదా. పిల్లల యొక్క సమయం వ్యర్థం కాకుండా వీళ్ళకి ఖురాన్ ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ చేయండి. నేను స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఫీజు కట్టే జాయిన్ చేయండి, ఎందుకంటే ప్రాపంచిక చదువుల కోసం మనం ఫీజు కడుతున్నాం కదా. ఆ ఫీజు పరలోకంలో ఏం పనికిరాదు. ఏంటి ప్రాపంచిక చదువుల కోసం ఖర్చు పెట్టేది, మనం ఇస్లామిక్ చదువు కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పరలోకంలో కూడా పనిచేస్తుంది. అలాగే మన బిడ్డలకు కూడా బాధ్యత ఉంటుంది నేర్చుకోవాలని. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషాల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.